మార్కెట్లో ధర ఉన్నా దిగుబడి లేక నిమ్మరైతులు నష్టాల్లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలలోని పంగిడిగూడెం గ్రామంలో రైతు సంఘ నాయకులు పర్యటించి నిమ్మ తోటలను పరిశీలించారు. నిమ్మ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ, కిలో నిమ్మకాయలకు రైతుకు 50 నుండి 70 రూపాయల వరకు ధరిస్తున్నా తోటల్లో నిమ్మకాయలు దిగుబడి లేక నష్టపోతున్నారని చెప్పారు. ఎర్రనల్లి, తెల్లదోమ వంటి తెగుళ్ల వల్ల నిమ్మకాయల దిగుబడి బాగా తగ్గిపోయిందని అన్నారు. దిగుబడి లేని సమయంలో ధర పెంచి నంబరు రైతులు మంచి ధర ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారం వలన రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. నిమ్మ తోటల్లో తెగుళ్ల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఎరువులు, పురుగు మందులు రైతులకు సబ్సిడీపై అందించాలని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా నిమ్మ రైతులకు నష్టాలు రావడం వల్ల తోటలు తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిమ్మ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. నిమ్మ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, గుర్రం పాపారావు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం, అట్లాగే తిమ్మాపురం, అలాగే గొల్లగూడెం ఈ గ్రామాల్లో నిమ్మ తోటలని ఇవాళ మేము రైతు సంఘంగా మేము పరిశీలించడం జరిగింది. అయితే ఈరోజు మార్కెట్లో నిమ్మకాయలకి ధర ఉన్నట్టుగా ఇవాళ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కిలోకి 80 రూపాయలు 90 రూపాయలు మార్కెట్లో రైతుకి ధర వస్తుందని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మా తోటల్లోకి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ఎక్కడ కూడా కాపు కనపడట్లేదు. ఇవాళన్నీ కూడా పిండి దశలో ఇవాళ నిమ్మకాయలు ఉన్నాయి. అయితే వర్షాలకు కూడా నిమ్మ పూత రాలిపోయి ఇవాళ సరైన దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. అయితే ఇప్పుడు తయారే పంట వచ్చేటప్పటికీ మార్కెట్లో ధర తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ రైతు దగ్గర పంట లేదు కాబట్టి మార్కెట్లో కాస్త ధర ఉన్నట్టుగా నిమ్మకాయలకి చెప్తున్నా సరే ఆ ధర ఏమీ కూడా ఇక్కడ రైతులకు వచ్చే పరిస్థితి లేదు. అంటే దిగుబడి లేని కారణంగా ఇవాళ నిమ్మ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ వర్షాల మీద వర్షాలు పడడం వల్ల కూడా ఇవాళ రైతులకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నిమ్మ రైతులకి ఇవాళ కన్నీటి చెమ్మే మిగులుతూ ఉన్న తప్ప నిమ్మ రైతులకు ఏమాత్రం కూడా లాభసాటిగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాగే తోటలు చూస్తే ఇవాళ తెగుళ్ళతో కూడా నిండిపోయి ఉన్నాయి. ఇవాళ ఎర్రనల్లి కానీ, తెల్లదోమ కానీ ఇట్లాంటి తెగులు రావడం వల్ల కూడా నిమ్మ దిగుబడి తగ్గిపోవడం కారణంగా కనపడతా ఉంది. ఇవాళ ఏ చేతులతో అయితే తోటలు వేశారో ఆ చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యాన శాఖ అధికారులు కూడా నిమ్మ రైతుల సమస్య మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ దిగుబడులు రాక కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకునే దానికోసం కూడా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిమ్మ తోటలో పరిస్థితి బాగోలేదండి. ఎన్నెళ్ళు బట్టి చెట్లు చచ్చిపోతున్నాయి. చెట్లు చచ్చిపోతున్నాయి. ఇప్పుడే వర్షాలకు పూత రాలిపోయింది. ఇప్పుడు పిన్న మీద ఉంది. అక్కడే 80 రూపాయలు అంటున్నారు. ఏమన్నా ఏది పంపిస్తే మాకు 50 రూపాయలు వేస్తున్నారు. మాకు ఈ చెట్లలో ఏమి కతి, మేము అప్పుల పాలు అయిపోయి కతి, మేము బాగా చాలా దెబ్బతిన్నామండి. మేము అది చెట్లు కూడా చచ్చిపోతున్నాయండి. మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదండి. వానలకి ఇలా ఉందండి మా పరిస్థితి.